చింత చిగురు రొయ్యల కూర తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, చింత చిగురు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పసుపు. చింత చిగురు రొయ్యల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకొని వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో నూనె వేసిన తర్వాత వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి కలిపి దానిలో గరం మసాలా వేయాలి. పచ్చి రొయ్యలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి మళ్ళీ రొయ్యల్ని బాగా ఉడికేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు మరలా మూత తీసి దానిలో తగినంత కారం, చింత చిగురు, కొద్దిగా నీళ్లు వేసి చివరగా పైన 2 స్పూన్స్ నూనె వేసి మూత పెట్టి కూరని బాగా ఉడికించాలి. కూర అంతా బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన చింత చిగురు రొయ్యల కూర రెడీ.